కళ్ళు కాంపౌండ్. కళ్ళు అంటే ఈ రోజుల్లో కళ్ళు అంటే కళ్ళు అనుకుంటారేమో, ఈ కళ్ళు కాదు అది, కళ్ళు తాగే కళ్ళు అది. అంటే 95 అందుకే చేసినట్టున్నారు, మళ్ళీ కళ్ళు అనుకుంటారని. రేలంగి నరసింహారావు గారు ఈ సినిమాకి రావాలి సార్ అన్నారు, మా ఫ్రెండ్ది సినిమా మీరు రావాలి అన్నారు, అందుకని ముందు ఎంట్రీ ఇచ్చాము. తర్వాత కళ్ళు కాంపౌండ్కి నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. మేము ఎల్లారెడ్డిగూడలో ఉండేవాళ్ళం. ఎల్లారెడ్డిగూడ మా అడ్రస్ ఎల్లారెడ్డిగూడ కళ్ళు కాంపౌండ్. మాకు ఎల్లారెడ్డిగూడ అంటే ఎవరికి మా ఇల్లు తెలిసేది కదా. సో కళ్ళు కాంపౌండ్ ముందు ఇల్లు, తర్వాత మా ఇల్లు ఒకటి, ఎదురుకుండా కళ్ళు కాంపౌండ్. సో కళ్ళు కాంపౌండ్ లేకపోతే మా గుర్తింపు లేదు నాకు 95 దాకా. నిజంగా చెప్పాలి 95 తర్వాత కొంచెం టెక్నాలజీ పెరిగిపోయింది, బార్లు పబ్లు గిబ్బులు వచ్చినాయి. కళ్ళు కాంపౌండ్ అంటే ఇప్పుడు సీకులు, ఏ రకరకాల నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ అని అంటున్నారు, ఓన్లీ కళ్ళు కాంపౌండ్లో దొరికాయి. అప్పుడు బార్లు, ఈ నాన్ వెజిటేరియన్ హోటల్స్ ఇవన్నీ ఉండేవి కదా హైదరాబాద్లో, పాయాగి ఏది కావాలన్నా అక్కడే ఉండేది. అన్ని పేర్లు నాకు తెలియదు యాక్చువల్గా, కబాబులు అనుకున్నా, కబాబులు ఏదైనా కానీ అక్కడే దొరికాయి. సో సీకులు కబాబులు ఏదైనా అక్కడే దొరుకుతూ ఉండేవి. అది కాకుండా కళ్ళు కాంపౌండ్లో కుల పంచాయతీలన్నీ అక్కడే జరిగాయి. తిట్టుకునేవారు, కొట్టుకునేవారు, పంచాయతీ సీట్లు ముందు కుల పెద్దలంతా అక్కడ కూర్చుని పంచాయతీ చేసేవారు. ఎందుకంటే అప్పుడు అన్ని విలేజెస్ విలేజ్ పాకెట్. ఇప్పుడు ఈ హైదరాబాద్కి అప్పుడు మేము చూసిన హైదరాబాద్కి సంబంధం లేదు. అప్పుడు ఇవన్నీ మాది ఎల్లారె పంచగుట్ట తర్వాత అంత విలేజెస్ ఏమా అవన్నీ, ఇవన్నీ ఎల్లా పంచ, ఇది కూడా మా వెల్లరెడ్డిగూడ కూడా విలేజ్, పంచగుట్ట కూడా విలేజ్, పంచగుట్ట బస్తీ. సో ఈ బస్తీలో విలేజ్లు వీటన్నిటి పంచాయతీలు మా ఎల్లారెడ్డిగూడ కళ్ళు కాంపౌండ్ చెట్టు కిందే నడుస్తూ ఉండే. సో పంచాయతీలు నడుస్తూ ఉండే, కుల పంచాయతీలు, కుల పంచాయతీల్లో ఫ్యామిలీ మీటింగులు విడిపోతూ ఉండేవాళ్ళు, కలిపేది విడగొట్టేది అంతా అక్కడే నడుస్తూ ఉండేది. మా చిన్నప్పుడు ఇవన్నీ చూసుకుంటూ పెరిగాం. సో కళ్ళు కాంపౌండ్తో నాకు తెలియకుండా అవినాభావ సంబంధం ఉంది. ఇకపోతే ఈ కళ్ళు కాంపౌండ్కి వస్తే, ఈ కళ్ళు కాంపౌండ్ 95 జరిగిన కొన్ని సంఘటనలకు ఆధారంగా అన్నారు. డెఫినెట్గా కళ్ళు కాంపౌండ్లో నేను చెప్పినట్టు చాలా చరిత్ర ఉంటుంది. కళ్ళు కాంపౌండ్, కళ్ళు కాంపౌండ్లో కొన్ని జీవితాలు, కొత్త కొత్త జీవితాలు, జీవితాలు ఎలా మారతాయి, ఎలా మారినాయి ఆ రోజుల్లో మేము చూసాము. సో వాటిని ఆధారంగా తీసుకుని ఉంటారు. అయితే నేను కొత్త సినిమా తీసే వాళ్ళకి ఒకటి చెప్తాను, ఎందుకంటే వాళ్ళు మనకి చాలా అవసరం. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త దర్శకులు, కొత్త ఆర్టిస్టులు రావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ సినిమాలో నేను పాటలు చూశాను, బాగున్నాయి పాటలు. అయితే ఇలాంటి కాన్సెప్ట్ చేసిన సినిమాలకి ఇంత పాటలు అవసరం లేదు. ఆ కాన్సెప్ట్ కోసం మనం సినిమా తీస్తాం. కళ్ళు కాంపౌండ్ అని ఒక 1995 జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా అని చెప్పినప్పుడు ఆ కాన్సెప్ట్ ఏదో ఉండి ఉంటుంది. ఆ రోజు ఆ కళ్ళు తాగి సారాయి తాగి చచ్చిపోయిన వాళ్ళు, కళ్ళు తాగి చచ్చిపోయిన వాళ్ళు, లేకపోతే దాంట్లో పంచాయతీ నడిస్తే చచ్చిపోయిన వాళ్ళు, ఏదో సంథింగ్ సమ్ స్టోరీ ఏదో ఉండి ఉంటుంది నాకు తెలియదు. అది దాని మీద కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు ఈ పాటలు అనేవి డీవియేషన్ అవుతుంది. ఏ కాన్సెప్చువల్ సినిమాకైనా కానీ కాన్సెప్ట్ ఉండాలి. ఇవాళ రేపు మనం ఏ మహేష్ బాబుతోనో పవన్ కళ్యాణ్తోనో పాటల్లో పోటీ పడడం, అక్కడ పెద్ద సినిమాలు వాళ్ళకు 100 కోట్లు పెట్టి, ఈ మధ్య చూస్తున్నాం యూట్యూబ్లో చూస్తే ఒక్కో పాటకి 10 కోట్లు ఖర్చు పెట్టారు, 20 కోట్లు ఖర్చు పెట్టారు అంటున్నారు. వాటితో మనం ఎట్లాగ పోటీ పడలేం. అందుకని వాటితో పోటీ పడకుండా కథతో డెఫినెట్గా పోటీ పడవచ్చు. 1 కోటి రూపాయలతో కూడా 200 కోట్ల సినిమాకి పోటీ పడవచ్చు. మనం కథ ఇస్తే అద్భుతమైన కథ 1 కోటి రూపాయలు తీయొచ్చు, 2 కోట్లలో తీయొచ్చు, కానీ 200 కోట్లు పెట్టిన మంచి కథ తీయలేరు. ఎందుకంటే అక్కడ రకరకాల కాంప్రమైజ్లు ఉంటాయి. వాళ్ళకి పాటలు కావాలి, మాటలు కావాలి, కామెడీ కావాలి, ఫైట్లు కావాలి. బట్ మనం 2 కోట్లకి ఎంత కథనైనా చెప్పొచ్చు, ఎంత జీవితాన్నైనా చెప్పొచ్చు. సో చిన్న సినిమా చేసేటప్పుడు వాళ్ళని చూసి, పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు పాటలు కాకుండా కథ మీద కాన్సన్ట్రేట్ చేసి కథను చూపిస్తూ ఉంటే బాగుంటుంది. ఏదైనా ఇప్పుడు ఈ నిర్మాతలకి, దర్శకులు ఈ సినిమా తీశారు కళ్ళు కాంపౌండ్ అని ఒక మంచి సినిమా తీశారు అనుకుంటున్నాను. ఆ సినిమా బాగా ఆడాలని ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. థ్యాంక్ యూ.